గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నిన్న జరిగిన క్లాస్లో ఒక చతురస్రంలో కానీ దీర్ఘచతురస్రంలో కానీ ఒక మూల నుండి దాని ఎదురుగా ఉన్న మూలకు గీచిన గీత రెండు సమాన వైశాల్యాలుగా గల రెండు త్రిభుజాలను ఏర్పరుస్తుంది. ఈరోజు మనం పేజీ నెంబర్ 83లో ఉన్న సమస్యల గురించి చర్చించుకుందాం. ఎవరి కేక్ ముక్క పెద్దది? వనజ మరియు గిరిజలు మామిడి రసంతో చేసిన కేక్ షాప్లో కొని తెచ్చారు. వారు తీసుకున్న కేక్ ముక్కలు ఈ విధంగా ఉన్నాయి. వనజ తీసుకున్న కేక్ ముక్క యొక్క పొడవు 6 సెంటీమీటర్లు ఉంది, వెడల్పేమో 5 సెంటీమీటర్లు ఉంది. గిరిజ తీసుకున్న కేక్ ముక్క పొడవు 10 సెంటీమీటర్లు ఉంది, వెడల్పేమో 3 సెంటీమీటర్లు ఉంది. వారిద్దరూ వారు చెందిన కేక్ ముక్కల్లో తమ తమ కేక్ ముక్కలే పెద్దాయని అనుకున్నారు. వారికి సరైన జవాబు కనుక్కోవడంలో సహాయపడగలరా? వనజ మరియు గిరిజల స్నేహితురాలు చిన్న చర్యలను ఉపయోగించి ఈ విధంగా చూపింది. వనజ తీసుకున్న కేక్ ముక్క ఉంది కదా, వనజకు చెందిన కేక్ ముక్క పొడవు 6 సెంటీమీటర్లు. 1 సెంటీమీటర్ భుజంగా గల చదరాలను ఒకదాని పక్కన మరొకటి భుజం పొడవు వెంబడి పెట్టింది. ఈ విధంగా అనమాట, అంటే పొడవు ఉంది కదా, ఈ పొడవు 6 సెంటీమీటర్లు ఉంటే 6 ఒక్కొక్క సెంటీమీటర్ ఉన్న చదరాలను ఈ విధంగా అమర్చింది. 6 సెంటీమీటర్లు కాబట్టి 6 చదరాలను అమర్చింది. అదేవిధంగా వనజకు చెందిన కేక్ ముక్క వెడల్పు 5 సెంటీమీటర్లు కదా, ఈ వెడల్పు వెంబడి కూడా 5 చదరాలు అమర్చింది. 1, 2, 3, 4, 5 వెడల్పు వెంబడి 5 అమర్చింది, పొడవు వెంబడి 6 అమర్చింది. మరి మొత్తం కేక్ ముక్కలలో ఇలాంటి చదరాలు ఎన్ని ఏర్పడతాయి? మరి ఈ కేక్ ముక్కలో మొత్తం ఎన్ని చదరాలు ఆమె అమర్చింది? అంటే ఈ మొత్తం లెక్క పెట్టి చెప్పాలన్నమాట. పొడవు వెంబడి 6 అమర్చింది, వెడల్పు వెంబడి 5 అమర్చింది. మరి మొత్తం కలిస్తే ఇలాంటి చదరాలు ఎన్ని అవుతాయి? 5 6 30 అవుతాయి. కాబట్టి 6 × 5 30 చదరాలను ఆమె అమర్చింది అనమాట. వనజకు చెందిన కేక్ ముక్క వైశాల్యం =30 చదరపు సెంటీమీటర్లు. ఇదే విధంగా గిరిజకు చెందిన కేక్ ముక్క వైశాల్యం కనుక్కోండి. గిరిజకు చెందిన కేక్ ముక్క పొడవు 10 సెంటీమీటర్లు. 1 సెంటీమీటర్ భుజంగా గల చదరాలను ఒకదాని పక్కన మరొకటి భుజం పొడవు వెంబడి పెట్టిందనమాట. 1 సెంటీమీటర్ ఉన్న చదరాలను 10 ఈ విధంగా అమర్చింది. గిరిజకు చెందిన కేక్ ముక్క వెడల్పు 3 సెంటీమీటర్లు, వెడల్పు అనుగుణంగా 3 చదరాలను ఈ విధంగా అమర్చింది. ఈ కేక్ ముక్కలో మొత్తం ఎన్ని చదరాలను అమర్చింది? ఇట్ల 10 కదా, పొడవులో 10, వెడల్పు 3 కాబట్టి 10 × 30 = 30 చదరాలను ఆమె అమర్చింది. వనజకు చెందిన కేక్ ముక్క వైశాల్యం కూడా 30 చదరపు సెంటీమీటర్లే. కాబట్టి ఇద్దరు యొక్క కేక్ ముక్కలు సమాన వైశాల్యాన్ని కలిగి ఉన్నాయి, సమాన పరిమాణాన్ని కలిగి ఉన్నాయని నేర్చుకున్నారు వాళ్ళు. స్టాంపులను పరుద్దామా. ఈ స్టాంపు వైశాల్యం 4 చదరపు సెంటీమీటర్లు. ఈ గులాబీ రంగు దీర్ఘచతురస్రంపై ఎన్ని స్టాంపులను పరచవచ్చో అంచనా వేయండి. మీ అంచనా సరిచూడండి. మొదటి ప్రశ్న, పై గులాబీ దీర్ఘచతురస్ర పొడవు భుజం వెంబడి ఎన్ని స్టాంపులను పరచవచ్చు? ఇది మనం అంచనా వేయాలి. ఒక్క స్టాంప్ ఇంత వెడల్పు ఉంది కదా, మనం ఇట్లాంటిది పొడవు వెంబడి ఎన్ని పెట్టవచ్చు? అంచనా ప్రకారం మనం లెక్కేద్దాం. ఇక్కడ వరకు 2, 3, 4, 5, 6 ఇలాంటివి 6 స్టాంపులను పొడవు వెంబడి అమర్చుకుందాం అనుకుందాం. అది మనం అంచనానే, మనం అది కరెక్ట్గా కావాలని ఏం లేదు. మనము అంచనా వేసి 6 స్టాంపులు ఈ పొడవు భుజం వెంబడి పెట్టచ్చు అని అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ 6 స్టాంపులు అని రాయడం జరిగింది. ఇప్పుడు దీర్ఘచతురస్ర పొడవును కొలవండి. అది 8 సెంటీమీటర్లు ఉంది. ఒక స్కేల్ని తీసుకొని ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవును కొలుద్దాం. దీనిపై కనుక మన స్కేల్ చూస్తే ఇక్కడ 0కి ఏకీభవించేటట్టు చూడాలి. కుడివైపుకి మనం రీడింగ్ చూస్తే 12 సెంటీమీటర్లు వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్లు అని చెప్పవచ్చు. పై గులాబీ దీర్ఘచతురస్ర వెడల్పు భుజం వెంబడి ఎన్ని స్టాంపులను పరచవచ్చు? ఇవి మనం ఇంతకుముందు పొడవు వెంబడి ఏ విధంగా అయితే మనము అంచనా వేశామో అదేవిధంగా వెడల్పు పైన కూడా ఎన్ని ఇలాంటి స్టాంపులను పరచవచ్చో అంచనా వేద్దాం. ఇక్కడ వరకు 2 అనుకుందాం, ఇక్కడ వరకు 3, ఇక్కడ వరకు 4. 4 ఇలాంటి స్టాంపులను భుజం పొడవు వెంబడి పరచగలమని అనుకుందాం. కాబట్టి ఇక్కడ 4 స్టాంపులని రాద్దాం. ఇప్పుడు ఈ దీర్ఘచతురస్ర వెడల్పు కొలుద్దాం.
ఎంతుందో. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 8 సెంటీమీటర్లు వచ్చింది. కిందనేమో 0 ఉంది, పైననేమో 8 ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ దీర్ఘచతురస్ర వెడల్పు 8 సెంటీమీటర్లుగా మనం కొలవడం జరిగింది. తర్వాత ప్రశ్న, పెద్ద దీర్ఘచతురస్రం మొత్తంలో ఎన్ని స్టాంపులను పరచవచ్చు? మనం పెద్ద దీర్ఘచతురస్రం పొడవు వెంబడి వెడల్పు వెంబడి ఈ విధంగా స్టాంపులను పరచడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయో లెక్కిద్దాం. పొడవు వెంబడి 1, 2, 3, 4, 5, 6. వెడల్పు వెంబడి 1, 2, 3, 4. అంటే పొడవు వెంబడి 6, వెడల్పు వెంబడి 4 స్టాంపులను పరచడం జరిగింది. కాబట్టి మొత్తం కలిసి 6 × 4 = 24 స్టాంపులను మనము ఈ గులాబీ రంగు దీర్ఘచతురస్రంపై పరచవచ్చు అన్నమాట. తర్వాత ప్రశ్న, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత? డాష్ చదరపు సెంటీమీటర్లు. మనము దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు ఇంతకుముందు కొలిచినప్పుడు పొడవు L = 12 సెంటీమీటర్లు వచ్చింది, వెడల్పు B = 8 సెంటీమీటర్లు వచ్చింది. దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం మనకు పొడవు ఇంటూ వెడల్పు అని తెలుసు. కాబట్టి దీర్ఘచతురస్ర వైశాల్యం 12 × 8 = 12 × 96 చదరపు సెంటీమీటర్లు అని వచ్చింది. కాబట్టి ఇక్కడ 96 అని రాస్తే సరిపోతుంది. తర్వాత ప్రశ్న, దీర్ఘచతురస్రం చుట్టూ కొలత ఎంత? డాష్ సెంటీమీటర్లు. దీర్ఘచతురస్రం పొడవు L = 12 సెంటీమీటర్లు, వెడల్పు B = 8 సెంటీమీటర్లు. దీర్ఘచతురస్రం చుట్టుకొలత సూత్రం మనకు తెలుసు, 2 × పొడవు + వెడల్పు. దీర్ఘచతురస్రం చుట్టుకొలత = 2 × పొడవు = 12 + వెడల్పు = 8. 2 × ఈ బ్రాకెట్లో ముందు చేస్తాం కాబట్టి 12 + 8 = 20 అవుతుంది. దీర్ఘచతురస్రం చుట్టుకొలత 40 సెంటీమీటర్లు అవుతుంది. ఈ 40 సెంటీమీటర్లను ఇక్కడ ఇచ్చిన ఖాళీలు రాస్తే సరిపోతుంది, 40 సెంటీమీటర్లు. తర్వాత, ఈ క్రింది పట్టికలో ఇవ్వబడిన వస్తువుల వైశాల్యాన్ని నీవు కొలవాలనుకుంటే ఏ కొలతను ఎన్నుకుంటావు? దానికి సరైన దానికి ఈ టిక్ మార్క్ చేయాలన్నమాట. చేతి రుమాలు అంటే దస్తీ, మనకు చేతి రుమాలు ఉంటుంది కదా, అది చదరపు మీటర్లో ఉంటుందా చదరపు సెంటీమీటర్లో ఉంటుందా? అది చిన్న పొడవును కలిగి ఉంటుంది కాబట్టి మనం చదరపు సెంటీమీటర్లో తీసుకుంటాం. చీర అయితే చాలా పొడవుగా ఉంటుంది, దాన్ని సెంటీమీటర్లో కొలవం, మీటర్లో కొలుస్తాం కాబట్టి దాని యొక్క వైశాల్యం చదరపు మీటర్లలో ఉంటుంది. చదరపు మీటర్ల కింద రైట్ మార్క్ను చేయాలన్నమాట. పుస్తకంలోని పేజీ, పుస్తకంలో పేజీ అయినా చేతి రుమాల్లాగానే చిన్నగా ఉంటుంది కాబట్టి చేతి రుమాలకు ఏదైతే వచ్చిందో దీనికి కూడా అదే వస్తుంది. దీనికి కూడా చదరపు సెంటీమీటర్ల కింద ఉన్న గడిలోనే పుస్తకంలోని పేజీకి ఎదురుగా చదరపు సెంటీమీటర్ల కింద భాగంలో ఇక్కడ మనం రైట్ మార్క్ చేయాలన్నమాట. పాఠశాల స్థలం, పాఠశాల స్థలం చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని చదరపు మీటర్లోనే కొలవాలి. పాఠశాల స్థలానికి ఎదురుగా చదరపు మీటర్లకు కిందికి ఇక్కడ మనం రైట్ మార్క్ చేయాలన్నమాట. పెద్ద ప్రదేశాల వైశాల్యాలు, మీరు బట్టల దుకాణంలో మీటర్ బద్ద చూసి ఉంటారు, మీరు మీటర్ తాడును కూడా పాఠశాలలో పొడవులను కొలవడానికి ఉపయోగించేటప్పుడు చూసి ఉంటారు. చాక్ పీస్ను ఉపయోగించి 1 మీటర్ భుజం ఉన్న చతురస్రాన్ని మీ తరగతి గదిలో ఒక మూలాన గీయండి. గీత ఈ విధంగా గీసింది. ఇగో ఈ విధంగా గీత వాళ్ళ తరగతి గదిలో ఆమె ఒక మూలకు ఈ విధంగా ఒక చతురస్రాన్ని గీచింది. మీ తరగతి గదిలో అలాంటి చతురస్రాలను ఎన్ని గీయగలరో అంచనా వేయండి. మీ తరగతి గది వైశాల్యం ఎంత? డాష్ చదరపు మీటర్లు. మీ తరగతి గది వైశాల్యం చదరపు మీటర్లో వస్తుంది, ఎందుకంటే మీరు మీ తరగతి గదిలో మీటర్ భుజం పొడవు ఉన్న చతురస్రాలను ఏర్పరుస్తారు కాబట్టి మీకు వచ్చే వైశాల్యం కూడా చదరపు మీటర్లో వస్తుంది. మీ తరగతి గది యొక్క వైశాల్యం కనుక్కొని మీ యొక్క గణిత ఉపాధ్యాయునికి చూపించండి. ఇంతటితో ఈ పాఠ్యాంశం పూర్తి అయినది. తర్వాత కొత్త పాఠంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.